హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ మీరు కనుక మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు మేము ఎస్ఎస్సి జీడీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ మాక్ టెస్ట్ సిరీస్ని ఎవరైతే ఇరవై లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక కనీసం నాలుగు బిడ్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్లో మేము ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది రీపే చేయడం జరుగుతుందండి అదేవిధంగా మీకు ఎటువంటి బిడ్స్ కనుక రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది మొత్తం టోటల్ అమౌంట్ మీకు రీఫే పేమెంట్ చేయడం జరుగుతుంది ఈ ఎస్ఎస్జిడి మార్క్ టెస్ట్ యొక్క సరికి కూడా కేవలం వంద రూపాయలు అండి మీకు దీంట్లో పది మార్క్ టెస్ట్లు అనేవి లభించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలో మనం ట్వంటీ ఫిఫ్త్ నంబర్ సెకండ్ మరియు థర్డ్ స్విఫ్ట్లోని క్వశ్చన్ ఆన్సర్ చూద్దామండి ఇక ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఈ బిట్టేసరికి థర్డ్ షిఫ్ట్లో అడిగిన అండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల మొట్టమొదటి గ్రహీత ఎవరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం యొక్క మొట్టమొదటి గ్రహీత ఎవరు అడిగారండి ముందుగా కేంద్ర సాహిత్య అకాడమీని పంతొమ్మిది అరవై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి దీనికి ఫస్ట్ అవార్డు వినర్ వచ్చేసరికి ఆర్కే నారాయణ ఆర్కే నారాయణ గారు రాసిన ది గైడ్ అన్న పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి విన్నర్ వచ్చేసరికి ఆర్కే నారాయణ అండి ఇక లేటెస్ట్ వినర్ వచ్చేసరికి అరుంధతి సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవైలో అరుంధతి సుబ్రహ్మణ్యం గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది ఇంకా టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి మీకు శశి తరూర్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది అతను రాసిన ది ఎరా ఆఫ్ డార్క్నెస్ అనే పుస్తకానికి అవార్డు అనేది రావడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో అవార్డు ఎవరికి వచ్చిందంటే శశి తరూర్కి రావడం జరిగిందండి రెండు వేల ఇరవైలో అరుంధతి సుబ్రహ్మణ్యానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ పేపర్లు రావడానికి అవకాశం పిలుస్తుంది ఇక నెక్స్ట్ పెట్టేసరికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నాట్ ఫోర్ బి అనేది దేని గురించి వివరిస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నాట్ ఫోర్ అనేది దేని గురించి చెబుతుందని అడిగారండి ఆన్సరోసరికి వరకట్న మరణాల గురించి అవుతుందండి డౌరీ డేస్ గురించి మీకు ఆర్టికల్ త్రీ నాట్ ఫోర్ అనేది వివరించడం జరుగుతుంది కాబట్టి ఆన్సరోసరికి వరకట్న హత్యలండి ఇక నెక్స్ట్ బ్యూటోసరికి నెక్స్ట్ బిట్ వస్తరికి మానవుని ఎముకల గురించి అధ్యయనం చేసే ఏంటిది విచ్ సైన్స్ దట్ స్టడీస్ ఫర్ హ్యూమన్ బోన్స్ మానవుని ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదని అడిగారండి ఆన్సర్ అసరికి ఎనాటమీ అండి ఆన్సర్ అస్సరికి ఎనాటమీ అండి గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏమిటి నూర్జహాన్ ఎవరండి జహంగీర్ యొక్క భార్య మీకు పత్తి పేపర్లో కూడాను మ్యాక్సిమం ఢిల్లీ సుల్తాన్ల గురించి కానీ మొగల్స్ గురించి కానీ ఒక బిట్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు అయితే మీరు చూసినట్టయితే పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక బిట్ట అడగడం జరిగింది అదేవిధంగా చిట్టచివరి మొఘల్ యాంపైర్ గురించి కూడా అడగడం జరిగింది చిట్టచూరి మొఘల్ యాంపర్సర్కి బహుదూర్ షా టూ పదిహేను పద్దెనిమిది వందల అరవై రెండులో రంగూంజైల్లో మరణించడం జరిగిందండి ఇక మొఘల్ యాంపైర్స్ గురించి చూసుకుంటే మొట్టమొదటి మొఘల్ యాంపర్ భారతదేశంలో మొఘల సామ్రాజ్యం స్థాపించిన తర్వాత మొట్టమొదటి మొఘల్ యాంపర్స్కి బాబర్ బాబర్ తర్వాత హుమాయిన్ హుమాయున్ తర్వాత అక్బర్ అక్బర్ తర్వాత జహాంగీర్ ఈ జహంగీర్ యొక్క భార్య నూర్జహాన్ అండి జహాంగీర్ యొక్క చివరి భార్య నూర్జహాన్ నూర్జహాన్ యొక్క అసలు పేరు వచ్చేసరికి మెహరిన్ బేగం అండి నూర్జా సార్ నూర్జహాన్ యొక్క అసలు పేరు వచ్చేసరికి మెహరిన్ షా బేగం అండి ఇక జహాంగీర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వరండి షాజహాన్ పరిపాలించడం జరిగింది షాజహాన్ తర్వాత జ ఔరంగజేబు వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది వీళ్ళ ఆరుగురు కూడాను చాలా ముఖ్యమైన మొఘల్ సామ్రాజ్యంలో కాబట్టి వీళ్ళ గురించి మీకు నెక్స్ట్ పేపర్స్ ఎక్కడన్నా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మొఘల్ సామ్రాజ్యం గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకోండి అందరు కూడాను ఖచ్చితంగా మీకు ఒక బిట్ అయితే అడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది నూర్ యొక్క అసలు పేరు వచ్చేసరికి మెహరిన్సా బేగం అండి మీకు ఈ మొత్తం ఈ వీడియోలో సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా థర్డ్ షిఫ్టీ రెండు కూడా కమెంట్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు బిట్లు మాకు రాలేదని అడగద్దు థర్డ్ షిఫ్ట్లో వచ్చి ఉంటాయి అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ కూడా ఈ బిట్లో మాకు రాలేదని అనుకోవచ్చు ఎందుకంటే సెకండ్ షిఫ్ట్లో రావడం జరిగింది ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇన్ వాట్ ఇయర్ డిడ్ జ్ఞానపీఠ అవార్డ్ బిగిన్ జ్ఞానపీఠ అవార్డు అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు రండి ఇంతకుముందు మనకి మా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది జ్ఞానపీఠ జ్ఞానపీఠండి రెండు కూడా థర్డ్ స్విఫ్ట్లో నిర్బి చేయండి ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చేసరికి పదిహేను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఫస్ట్ టైం ఇచ్చారు అదేవిధంగా దీని జ్ఞానపీఠ అవార్డుని ఫస్ట్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల అరవైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాకపోతే మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇవ్వడం జరిగిందండి మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే శంకర కురుప్ గెలుచుకోవడం జరిగింది మహిళాల రచయితన శంకర కురుప్ వచ్చేసరికి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో జ్ఞానపీఠ అవార్డుని గెలుపొందడం జరిగిందండి అదేవిధంగా ఫస్ట్ ఫీమేల్ అవార్డు వస్తరికి మొట్టమొదటి మహిళా విజేత సరికి జ్ఞానపీఠ అవార్డు వచ్చరికి ఆశాపూర్ణాదేవి అండి హాసపూర్ణాదేవి గారు సారి అంటే పన్నెండవ జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకోవడం జరిగింది తను బెంగాలీ రచయిత అదేవిధంగా లేటెస్ట్ జ్ఞానపీఠ అవార్డు విన్నర్ వస్తరికి రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదికి గాను జ్ఞానపీఠ అవార్డు విజేత ఒకసారికి మలయాళ రచయితన అంకిత మచ్చుతో నమ్ముతూరికి ఈ రెండు వేల పంతొమ్మిదిలో జ్ఞానపీఠ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి గాను ఇక నెక్స్ట్ వీట్లోకి వెళ్తే మీరు కనుక ఇంతవరకు మా ఎస్ఎస్సి డీడి మార్క్ టెస్ట్ సిరీస్లో కనుక తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఖచ్చితంగా మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి ఇది మీకు చాలా అడ్వాంటేజ్ అని మీకు కలిగించడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇచ్చిన మార్క్ టెస్ట్లో నుంచి సేమ్ మోడల్స్ మోడల్సే మీకు అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది కాబట్టి మీరు మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకుని కంపల్సరీగా రాయండి ఒకవేళ మీకు ఫైనల్ ఎగ్జామ్లో కనుక ఫోర్ బిడ్స్ కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎటువంటి బిట్ కూడా రాకపోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా పే బ్యాక్ అనేది చేయడం జరుగుతుందండి ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఇరవై ఆరో తారీఖు లోపు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఒత్తించడం జరుగుతుంది కాబట్టి త్వరగా ఈ మార్క్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ అనేది రాయడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జగనన్న తోడు ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ అని అడిగారండి జగనన్న తోడు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ అని అడిగారు ఈ బిట్ మ్యాక్సిమం ఏపీ తెలంగాణ మన సౌత్ స్టేట్లు అన్ని కూడా మీకు ఆన్సర్ అనేది పెట్టేస్తాయి ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి జగనన్న తోడు వస్తరికి ఏ రాష్ట్రానికి చెందిన స్కీమ్ అని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఇక నెక్స్ట్ బీట్లోకి వెళ్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ గురించి అడగడం జరిగిందండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసరికి ఎమర్జెన్సీ ఆర్టికల్ అండి మనకి ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయండి ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ మధ్య ఉండడం జరిగింది త్రీ ఫిఫ్టీ టూ వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీ అండి అదే త్రీ సిక్స్టీ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇక ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసరికి ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ రెవెన్యూ రెవెన్యూస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ద్వారా ఇది రెవెన్యూస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ప్రెసిడెంట్ వచ్చరికి ఎమర్జెన్సీ టైంలో ఇక డిస్ట్రిబ్యూట్ వచ్చేసరికి ఈ క్రింది వాటలో భారత రాజ్యాంగంలోని ముందు మాటలో పారాంబల్లో లేని ఏంటని అడిగారండి గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగంలోని ముందు మాటలో లేదంటే ప్రవేశికలో ఏ పదం లేదని అడిగారు మనకి బిట్టికి ఆన్సర్ ఉంటే చెప్తామండి ఆన్సర్ లేకపోతే మనం చెప్పలేము మన ముందు మాటలు వచ్చేసరికి ఏమేమి పదాలు ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో మీరు అందరూ కామెంట్ చేయండి అదొక్కటే మనం చేయవచ్చు మీకు నేను కొన్ని చూతాను లిబర్టీ ఈక్వాలిటీ అదేవిధంగా సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇవన్నీ కూడాను మన పారంబాల్లో ఉన్నాయి ఇవి కాకుండా కొన్ని ఇంకొన్ని కూడా ఉండడం జరిగిందండి అవన్నీ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆప్షన్స్ ఉంటే మనం డైరెక్ట్ బిట్ ఆన్సర్ పెట్టవచ్చు ఆప్షన్స్ లేకపోతే మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి మీకు ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం లేదు ఇక నెక్స్ట్ బీట్లోకి వెళ్తే నారాయణ గురు బిలాంగ్స్ టు విత్ స్టేట్ నారాయణ గురుగారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి ఇవి ఇప్పటివరకు మాకు తెలిసిన బిట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది సెకండ్ మరియు థర్డ్ షిఫ్ట్లో వీటిలో ఫైవ్ బిట్స్ వచ్చేసరికి మీకు సెకండ్ షిఫ్ట్లో బిట్స్ అండి ఫైవ్ బిట్స్ వచ్చేసరికి మీకు థర్డ్ షిఫ్ట్లో బిట్స్ అండి ఇవి మాత్రమే మాకు తెలియడం జరిగింది కాబట్టి ఈ బిట్స్ మాత్రమే మీకు షేర్ చేయడం కూడా జరుగుతుంది ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండ్ అందరికి కూడాను నేను మరొకసారి చెప్తున్నాను మీరు ఎవరైతే మన మార్క్ టెస్ట్ సిరీస్లు కనుక తీసుకోలేదో ఖచ్చితంగా మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకోండి ఇవి మీకు ఫైనల్ ఎగ్జామ్లో బాగా యూజ్ చేయడం జరుగుతుంది నేను కంపల్సరీగా చూస్తున్నాను మీకు కనుక ఫైనల్ ఎగ్జామ్లో కనుక నాలుగు బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్లో మేము ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అసలు ఎటువంటి బిట్టు కూడా రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ మొత్తం కూడాను మీకు వాపస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ అనేది ఇరవై ఆరో తారీఖు లోపు తీసుకున్న వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకుంటారో కంపల్సరీగా త్వరగా తీసుకోండి ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి బిడ్స్ కనుక మీకు రాకపోతే మీకు యూజ్ అవుతుంది అమౌంట్ మీకు ఆటోమేటిక్ రిటర్న్ రావడం జరుగుతుంది ఒకవేళ బిడ్స్ కనుక మీకు వచ్చినట్టయితే మీకు అవి ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎయిట్ బిడ్స్ అనేవి మన పేపర్ నుంచి రావడం జరిగింది కాబట్టి మీ పేపర్స్లో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ బిడ్స్ కూడా వస్తాయని ఆశించడం జరుగుతుంది ఇక మీరు మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు ఇక మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్